giant spirituality. ఈ ప్రసిద్ధి చెందినటువంటి ప్రఖ్యాత పురాతన శివాలయం శ్రీ మంగేష్ శివాలయం. గోవా రాష్ట్రం రాజధాని పనాజీ నుండి కేవలం 22 కిలోమీటర్ల దూరంలో ఈ శివాలయం ఉంది. సో ఈ ఆలయం చూశారు కదా, అనువనువు ఎంతో గొప్పగా. మనం ఏదో ఒక థాయిలాండ్లోనో సింగపూర్లోనో మన హిందూ దేవాలయానికి వచ్చినటువంటి ఒక అనుభూతి ఈ దేవాలయాన్ని ఇస్తుంది. సో ఒక ఇండో పోర్చుగీస్ నిర్మాణ శైలితో కూడినటువంటి ఈ దేవాలయం చూడంగానే మన కళ్ళను, ఇక్కడికి వచ్చాక మన మనసును కట్టిపడేస్తుంది. ఈ దేవాలయంకి వచ్చే దారంతా కూడా మన ఊర్లో తిరణాల్లాగా దుకాణాలతో నిండిపోయింది. దారంతా కూడా చాలా అందంగా ఉంది. అలాగే ఈ ఆలయం ముందున్న కొలను మరొక ప్రత్యేక ఆకర్షణ. అలాగే ఇక్కడ మంగేశ్వరుడు గర్భాలయంలో రజిత తోరణం మధ్యలో స్వర్ణ ప్రతిమ కిరీటంపై నరసింహస్వామి ఉగ్ర రూపంతో దర్శనమిస్తాడు. శాలువాలతో, ఆభరణాలతో, పుష్పగుచ్చాలతో స్వర్ణ ప్రతిమను నిత్యం అలంకరిస్తారు. సభామండపం, దీపస్తంభం ఈ ఆలయం యొక్క శోభను ఇనుమడింపజేస్తాయి. అలాగే ఈ దేవాలయంలో మనకి తెలియని ఒక ప్రశాంతత మనకు దర్శనమిస్తుంది. ఆలయంలో ఉన్నటువంటి ఈ ప్రాచీన శివలింగం క్రీస్తు శకం 1560 వరకు అక్కడి కుశస్థలిలో గల ఆలయంలో పూజలు అందుకునేది. ఎంతో విశిష్టత కలిగిన ఈ దేవాలయం 16వ శతాబ్దంలో పునర్ప్రతిష్ఠ చేయబడింది. మనకి తెలిసినటువంటి ప్రఖ్యాత గాయని లతా మంగేశ్వర్ కూడా ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రాంతం నుండి వచ్చిన వారే. గోవా టూరిజం భాగంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ శివాలయాన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క యాత్రలో సందర్శిస్తారు. సో ఇటువంటి ఆలయాన్ని మీరు గోవా వచ్చినప్పుడు ఖచ్చితంగా సందర్శించండి. మంగేశ్వర్ టెంపుల్, గోవా. ఇక్కడ 1.5 కిలోమీటర్ ఉంటుందంట. కారు అక్కడ ఆపేశారు. టెంపుల్కి వెళ్ళే దారిలో ఉన్నటువంటి షాప్స్ ఇవన్నీ కూడా. సో ఇది మందిరం యొక్క కోనేరిది. మంగేష్ సంస్థానంగా పిలువబడుతున్నటువంటి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందిగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నారు. అలాగే ఎంతోమంది భక్తులు దీని సందర్శనార్థం ఇక్కడికి వస్తున్నారు. ఇది గుడి యొక్క స్థల పురాణం. గోవా మందిరాలు కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి. చూడొచ్చు కదా ఈ డిజైన్ అనేది ఎంత స్పెషల్గా ఉందనేది. సో గోవాలో మందిరాల యొక్క ఆర్కిటెక్చర్ కూడా మనతో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇది గోవాలో మంగేశ్వరుని దేవస్థానం, శ్రీ మంగేష్ సంస్థానం యొక్క విశిష్టత, ప్రత్యేకత. మరి మనం ఇంకా బయలుదేరి వెళ్దాం. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.